పర్యాయం కూడా చెప్పాను, మనిషిలో పట్టుదల ఉంటే, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రేవంత్ గారు సాధిస్తారనే నమ్మకం నాకుంది. కానీ అయినా కూడా దానికి ఒక ప్రామాణికత కావాలి, దానికి ఒక ఆలోచన కావాలి, దానికి ఒక స్వరూపం కావాలి. ఆ వైపుగా దానిలో ఈ పథకాలు నెరవేర్చడం కోసం, ఈ హామీలు నెరవేర్చడం కోసం ఈ పద్ధతుల్లో ప్లాన్ చేస్తుంది మా ప్రభుత్వం అని ఓ మాట చెప్తే బాగుండేది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇవాళ డబ్బు అనేది పెద్ద సమస్య. దాదాపు మన తెలంగాణ వచ్చినప్పుడు 60,000 కోట్లు మనకు అప్పు ఉంటే, ఇదంతా ఇంతకుముందు చర్చించుకున్నాం, ఇప్పుడు 6 లక్షల కోట్లకు చేరింది. అదేవిధంగా దాని వడ్డీగా కూడా దాదాపు 1,000 కోట్లు నా దగ్గర ఫిగర్స్ లేవు, మళ్ళీ తీర్చాలి. మళ్ళీ ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది అంటున్నారు ఈ 6 హామీలు. ఇవి కొంతమందికి ఏమో సంతోషంగా ఉంటుంది, ఎట్లా తీరుస్తారు వీళ్ళు, ఎట్లా చేస్తారని. దీని మీద ఒక స్పెసిఫిక్గా ఒక అవగాహన ప్రభుత్వానికి ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవంగా నేను మొన్న సింగరేణి మీటింగ్కి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుతో పాటు నేను కూడా వెళ్ళాను. నేను మాట్లాడే అవకాశం కోరితే మా భట్టి గారు నాకు చెప్తున్నారు చెవిలో, కొద్ది జాగ్రత్తగా మాట్లాడమని. వాస్తవమే, నాకే భయం వేస్తుంది. జనమేమో ఆశలు చాలా ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాకు ఉద్యోగం వస్తుందని, ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడు మాది పర్మనెంట్ అవుతుందని, లేకపోతే ప్రతి ఒక్కరు పేదవాళ్ళు మాకు ఇల్లు వస్తుందని చాలా చాలా ఆశలతో ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే, ఇక్కడ ఆర్థికంగా చూస్తే అంత ఆశాదాయకంగా లేదు. మరి దానిపైన ఆ మాట వారంటేనేమో, మీరు అంటే మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలని మీరు చెప్తున్నారా అని వారిని ఇంకోరు అంటారు. కానీ నేనుగా ఆలోచన చేస్తే నాకు కూడా వాస్తవంగా ఆర్థిక పరిస్థితులుగా చూస్తే కొద్దిగా లోతుకి వెళితే, ఎందుకంటే నాకు జన్కో మా నియోజకవర్గంలోనే ప్రధానమైన జన్కో ఉండేది, సింగరేణి మా దగ్గరే ఉంటుంది. అక్కడ పరిస్థితులు చూస్తే దాదాపు మన జన్కో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మాకే ఓట్లు వేశారు. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. సింగరేణిలో ప్రధానంగా మాకే ఓట్లు వేశారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నిటికీ పరిష్కారం లభిస్తాయని లోపలికి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు. దీని మీద ఎలా చేయాలనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో భాగంగానే ఒక మీకు చెప్పాలంటే, ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఖర్చులే కాదు, పాత బాకీలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. మొన్న అనుకున్నాం జన్కో దాదాపు 80,000 కోట్లు నష్టాల్లో కానీ అప్పుల్లో కానీ ఉందని, సింగరేణిలో కూడా అదే పరిస్థితి ఉంది, ఆ బాకీలు తీర్చాలి. అలాగే ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు అలాగే ఫీజు రీయింబర్స్మెంట్లు ఇటువంటి వాటి కోసం దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు కరెక్ట్ లెక్కలేదు కాబట్టి నేను సుమారుగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా సర్పంచులు, మొన్నే పదవీ కాలం అయిపోయింది, ఈ సర్పంచులు ప్రతి పంచాయతీకి ఒక కొన్ని 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అట్లా సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది అని అన్న కానీ కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అవి అన్నీ కలిపితే 7-8 వేల కోట్లు వాళ్ళ బిల్లులు కట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లకు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ బిల్లులను తీసుకోవడానికి కూడా తిరిగి పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటే ఎంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటినీ ఆఖరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి ఉంటుంది, ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. అదే పద్ధతుల్లో జీపీఎఫ్ పేరుతో ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు పోలీసులు కానీ టీచర్స్ కానీ, ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే వాడుకుంటూ ఉంది. వాళ్ళ కష్టంతో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకుంటుంది. అది అలాగే రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి పేరుతో డబ్బులు రావాలి, 2 ఏళ్ళైనా రావట్లేదు, ఒక్కోటికి 2 లక్షలు, 3 లక్షలు అంటే అదేమో వాళ్ళ దాచుకున్న డబ్బులు, రిటైర్ అయినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ మోతాదులో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి రావట్లేదు. మరి ఇవన్నీ కలిపితే అటు పాత అప్పులు, తర్వాత మరలా వడ్డీలు, తర్వాత ఇప్పుడు హామీలు, మరలా ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కలిపితే ఎలా చేస్తారనేది
నాకు కూడా భయంగా ఉంది, ఎందుకంటే మేము మిత్ర పార్టీగా ఉన్నాము. అయినా సరే దీన్ని అధిగమించడం కోసం ఏమి చేయాలనేది మరింత లోతుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మానవ అభివృద్ధి